హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఉత్తర బంగాళాఖాతంలో స్థిరంగా బలపడిన అల్పపీడనం. వివరాల్లోకి ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అలాగే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. మరి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. వివరాల్లో గనక వెళ్ళినట్లయితే గత వారం కురిసిన వర్షాల కంటే గత వారం ఏర్పడిన అల్పపీడనాల కంటే ఈసారి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒరిస్సా వద్ద తీరాన్ని దాటనుంది. దీని ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకి భారీ వర్షపాతాలు ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలలో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అవకాశాలు, వరదలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత మధ్యాంధ్రప్రదేశ్, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆగకుండా వాన పడుతూనే ఉంటుంది. అతి భారీ వర్షాలు కురవగానే ఒక మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉంటాయి. రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే మనకి ఉత్తర భారతదేశం నుంచి తేమగాలు డైరెక్ట్ గా రాయలసీమ మీదకు విస్తరించడంతో ముఖ్యంగా తెలంగాణతో సహా రాయలసీమలోని అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా అనంతపురం, కర్నూలులో మాత్రం అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఒకటి రెండు చోట్ల ఉన్నాయి. చెప్పుకోవాల్సింది తెలంగాణ, ఒరిస్సా వద్ద తీరం దాటినటువంటి ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా తెలంగాణలోని పలు ప్రాంతాలు, ఆదిలాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూలు, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు ప్రాంతాలలో అతి భారీ వర్షాలు ఈ రోజు ఎడతెరిపి లేకుండా. సో ఇది మరి అప్డేట్. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.